हेलो व्यूअर्स अंदर की नमस्कार दिस इज़ योर कल्याण वेलकम बैक टू मई चैनल अंडो एवरना ना चैनल फर्स्ट टाइम चूसे सब्सक्राइब मात्रम मर्चिपोकंडि अलागे पक्कने उन्न बेल आइकॉन हिट चेयंडि आ बेल आइकॉन हिट चेस्तेने ना नोटिफिकेशन्स अनेवि मीकु अंदुतायन्नमाट सो इप्पुडु चूस्तुन्न वीडियो शिल्पारामंदि लास्ट व्लॉग अयिना नेशनल पार्क कंटिन्यूएशन एवरैना नेशनल पार्क वीडियो चूडकपोते किंद डिस्क्रिप्शन लो लिंक वदिलेसा दान्नि कूडा चूडंडि सो मी अंदरिकी ओक क्लियर ऐडिया वस्तुंदि नाकु अक्कडिकि वेल्लेंतवरकु तेलुदु इदि अंटे अनंतपुरंलो उन्न शिल्पारामं హోల్ ఆంధ్ర ప్లస్ తెలంగాణలోనే అతిపెద్ద శిల్పారామం అని సో వాటి యొక్క హిస్టరీ నేను లోపల చెప్పాను అలాగే నేషనల్ పార్క్ని శిల్పారామంని ఎప్పుడు ఎందుకు నిర్మించారనేది కూడా లోపల వీడియోలో నేను డిస్కస్ చేశాను చాలా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి శిల్పారామంలో సో అవందరూ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇంకెందుకు లేట్ వీడియోలోకి జంప్ అయిపోదాం గాయ్స్ వీడియో చూసిన తర్వాత లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఆ లైక్స్ అండ్ కామెంట్సే మమ్మల్ని బూస్ట్ అప్ చేసి ఇంకా మంచి వ్లాగ్స్ రావడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తాయన్నమాట ఫ్రీ ఆఫ్ కాస్టే కదా అబ్బాయి లైక్ అండ్ కామెంట్ జస్ట్ వన్ సెకండ్ మీకు లైక్ కొట్టడం టైం అంతే కానీ ఆ ఒక్క లైక్ ఎంత ఎంకరేజ్ చేస్తుందంటే మా లాంటి వ్లాగర్స్కి కానీ నేననే కాదు ఎవరైనా సరే లైక్స్ అండ్ కామెంట్స్ పెరిగే కొద్దీ మాలో యాంగ్జైటీ మీన్స్ మాలో బూస్టప్ అనేది పెరిగి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ తీస్తామన్నమాట సో లైక్ అండ్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక ఇదంతా కాదు డైరెక్ట్ వీడియోలో కలుద్దాం పదండి ఇక్కడ ఒక మన నేషనల్ పార్క్ యొక్క హిస్టరీ ఇక్కడ ఉందన్నమాట అంటే ఎందుకు నేషనల్ పార్క్ పెట్టాలని ఎప్పుడు నిర్మించారనేది ఇక్కడ ఉంది చూడ ఇక్కడ మనకు చూస్తే తెలుస్తుంది 1995 సంవత్సరంలో ఇక్కడ ఒక నేషనల్ పార్క్ను నిర్మించాలని చెప్పి ప్రజల కోసం అంటే అనంతపూర్ టౌన్లో ఉన్న ప్రజల ఆహ్లాదాని కోసమని ఇక్కడున్న భూస్వాములతో 72 ఎకరాలు ఇప్పించుకొని గవర్నమెంట్ ఇక్కడ నేషనల్ పార్క్ను నిర్మించిందంట దాని తర్వాత ఎన్నో అవకతవకల తర్వాత 2014లో ఆ 72 ఎకర్స్కి ఎక్స్ట్రా 28 ఎకర్స్ యాడ్ చేసి 100 ఎకర్స్లో దీన్ని వ్యాప్తి చెందించి మిగిలిన 28 ఎకర్స్లో శిల్పారామాన్ని నిర్మించారు ఉమ్మడి రాష్ట్రాల్లోనే అతిపెద్దదైన శిల్పారామం నిర్మాణానికి 2 సంవత్సరాలు పట్టిందంట 2014లో దీని యొక్క నిర్మాణాన్ని స్టార్ట్ చేసిన తర్వాత 2016కు పూర్తయింది దాన్ని పూర్తిగా 2017లో అప్పటి సీఎం అయిన శ్రీ నారా చంద్రబాబు గారు దీన్ని పునఃప్రారంభించారంట చూడొచ్చు శిల్పారామం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది వర్షాకాలం వస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సీన్ ఇక్కడ భోజనం చేయడానికి ఫుడ్ కోర్ట్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంది అలాగే దీని పక్క అంటే ఓన్లీ శిలలకే ఒక పార్క్ పెట్టారు అదైతే నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఒక్కొక్క శిల్పం అయితే పదండి దాన్ని దగ్గరగా వెళ్ళి మనం పరిశీలిద్దాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనం అనంతపురంలో ఉన్న శిల్పారామంలో ఉన్నాం ఇక్కడ రాతి శిల్పాల ఉద్యానవనం చాలా ఆకట్టుకుంది నన్ను మనం కూడా వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది చూడండి ఇక్కడ ఇదైతే సింహాన్ని పోలి ఉంది ఈ యొక్క రాతి దాని తర్వాత మనం ముందుకు సాగితే ఇక్కడ పిల్లనగ్రోవి విద్వాంసుడు ఉన్నాడు మీన్స్ ఫ్లూట్ వాయించే ఆయన అప్పట్లో రాజుల కాలంలో ఇలాంటి వేషధారణలు ఉండేవారు ఇంకా దాన్ని దాటిస్తే ఈ యొక్క విగ్రహం నన్ను చాలా ఆకట్టుకుంది చూడండి ఇక్కడ అర్ధనారి గోపాలస్వామి అని చూస్తున్నారుగా ఇప్పటివరకు అర్ధనారీశ్వరుడైన శివుని చూసి ఉంటారు ఇలా అంటే శివపార్వతుల్ని కానీ ఇక్కడ వేణుగోపాలస్వామి ఉన్నాడు ఇలా చూస్తున్నాముగా ఒక పక్క కృష్ణుడు ఒక పక్క ఇంకా ఆబ్వియస్గా కృష్ణుడు అంటే వెంకటేశ్వర స్వామి అదే విష్ణు అవతారం కదా ఇంక ఇటుపక్క లక్ష్మీదేవి అయి ఉంటుంది చూడండి ఇలాంటి విగ్రహం నేను ఎక్కడ చూడలేదు ఇప్పటివరకు అర్ధనారి వేణుగోపాల స్వామి అనేది ఫస్ట్ టైం చూస్తున్నా అందుకే నన్ను చాలా ఇంప్రెస్ చేసింది మీతో కూడా పంచుకుందామని చూయించా నెక్స్ట్ దీన్ని దాటుకొని వెళ్ళిన తర్వాత వాయిద్య నృత్య కళాకారులు అంట అంటే రాజుల కాలంలో ఇలా ఉండేవారు చూడండి ఇక్కడ డోలు వాయిస్తున్నారు ఇక్కడ ఈమె డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ ఈమె సంథింగ్ లైక్ ఫ్లూట్ ఏదో వాయిస్తుంది దాన్ని దాటుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు నటరాజస్వామి దర్శనం ఇస్తారు చూడండి శివావతారంలో ఉన్న నటరాజస్వామి చూస్తున్నారుగా ద గాడ్ ఆఫ్ డ్యాన్స్ నెక్స్ట్ దాన్ని దాటుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి నృత్య కళాకారులు ఉన్నారు చూడండి ఎంత చక్కగా దీన్ని చెక్కారో కదా చెట్టును పట్టుకొని ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంది ఇటుపక్క ఆమె ట్రెడిషనల్ డ్యాన్స్ చేస్తూ ఉంది నెక్స్ట్ దాన్ని దాటుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ శివభైరవుడు ఉన్నాడు
భైరవుడంటేనే ఫెరోషియస్, ఆ యొక్క ఫెరోషియస్నెస్ని ఈ యొక్క విగ్రహంలో చూపించారు. చూడండి, పైన పుర్రె ఎముకలు, స్వామి చూసారుగా. నెక్స్ట్ దీన్ని దాటిని వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి, దాదాపు 30కు పైగా ఉన్నాయి. వాటన్నిటిని చూపిద్దాం, మీన్స్ చాలా బాగా నచ్చింది అందుకే చూపిస్తున్నాను. ఈయన పేరు వీరుడంట, మీన్స్ అదే యుద్ధం చేసేవాడు అని అర్థం. చూసారా, చేతిలో కత్తి ఆయుధం ఉంది, అంటే ఇలా ఉండేవారు అని రాజుల కాలంలో మనకు రెసెంబ్లెన్స్గా ఉంచారు. నెక్స్ట్ ఈయన్ని దాటుకొని వెళ్ళిన తర్వాత మనకు వరుణదేవుడు దర్శనమిస్తాడు. ఇదిగోండి వరుణదేవుడు, వర్షాలకు మీన్స్ నీటికి హెడ్. నెక్స్ట్ వరుణదేవుని దాటుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి యమునాదేవి ఉంది. తెలుసు కదా యమునా నది ఇండియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ రివర్. అలాగే మీకు ఒక పని పెడుతున్నా, యమునా రివర్ అనేది ఎక్కడ పుడుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అంటే ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అనేది కింద కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ అదన్నీ చూసి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మహావీర అవతారం కనిపిస్తుంది. సారీ లైటింగ్, ఓకే ఇప్పుడు చూడండి. మహావీరుడు బుద్ధిని అవతారంగా కొలుస్తారు, ఇక్కడ ఆయన ఉన్నాడు. ఆయన్ని దాటుకొని ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు గంగాదేవి, గ్రేట్ గ్రేట్ గంగాదేవి ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి, గంగానదిని జీవనది అని కూడా పిలుస్తారు. గంగానది వల్లే మన ఇండియాలో సివిలైజేషన్ స్టార్ట్ అయింది అనేది కూడా ఒక నాంది. ఈమె గ్రేట్ శివ యొక్క భార్య. ఈమె దాటుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కోతిని ఉంచారు. చూడండి ఎంత చక్కగా అరటిపండును తింటుందో వానరుడు. దాన్ని దాటి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు రాజహంసలు ఉన్నాయి. ఇవన్నీ మీకు చూపిద్దామనే ఉద్దేశంతోనే ఇంత లేట్ అయినా ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. హోప్ యు లైక్. మీకు నచ్చినట్టయితే కింద లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఏందిరా ఇది సోదిగా ఉంది అనిపిస్తే యూ కెన్ స్కిప్. ఈ విగ్రహాలు నాకు నచ్చాయి, మీకు కూడా అంటే నచ్చేవారు ఉంటారు కదా అని చూపిస్తున్నాను. అందరికీ నచ్చాలని కాదు, ఒకవేళ మీకు నచ్చకపోతే యూ కెన్ స్కిప్. నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ వేటగత్తె అంట, అంటే నాట్ ఓన్లీ మెన్ ఉమెన్ ఆల్సో కెన్ హంట్ అని అప్పట్లోనే మనకు రెజెంబ్లెన్స్ గురించి చూపించారు. చూడండి ఆమె బాణాన్ని అదేమంటారా ధనస్సును పట్టుకొని ఉంది. నెక్స్ట్ ఇది దాటుకొని వెళ్ళిన తర్వాత మనకు అభిసారిక అంట, అభిసారిక ఏ లేడీ ఇన్ లిజైర్ అంట, లిజైర్ ఇదేందో నాకు తెలియదు, నేను గూగుల్ చేసి మీకు కింద మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. అభిసారిక అంటారంట ఈమెని. నెక్స్ట్ ఇక్కడికి వస్తే గ్రామీణ స్త్రీలు, అంటే అప్పట్లో పల్లెల్లో ఎలా ఉండేవారు స్త్రీలు అని. ఇక్కడ చూడండి వాళ్ళు వడ్లు దంచుతున్నారు, వడ్లనే కాదు ఏదైనా ఇలాంటి దంచుడు దాంట్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇది చూసిన తర్వాత మనకు పక్కనే ఇక్కడ నాకు తెలిసి దేవుడు వల్లి సహిత కుమారస్వామి అంట, కుమారస్వామి ఇదిగోండి శివుడి యొక్క చిన్న కుమారుడు. తమిళనాడులో చాలా ఫేమస్ కుమారస్వామి. నెక్స్ట్ అది చూసినవన్నీ ఈ పక్క మనకి పార్శ్వనాథుడు అంట, సంథింగ్ లైక్ చెప్తా ఉండండి. పక్క గ్రామ పార్శ్వంత తీర్థంకర స్టాండింగ్ ఇన్ కయోట్సర్ గసన అంట. వావ్, నేను ఇప్పటివరకు అది చూడలేదు. బాహుబలి అనుకోవచ్చు, బాహుబలి దేవుడు కూడా ఇలానే ఉంటాడు. చూడండి నెక్స్ట్ అది దాటుకొని వెళ్ళిన తర్వాత మనకి వృషభ వాహనమూర్తి ఉన్నాడు. ఇంకా ఆయన ఎవరో కాదు, మన పరమేశ్వరుడే అని మనం గుర్తించవచ్చు, ఎందుకంటే నంది ఆయన యొక్క వాహనమే కాదు. అలాగే
ఇక్కడ శివుడి నామాలు కూడా ఉన్నాయి చూడండి, అడ్డనా అడ్డగీతముడు వృషభ వాహనమూర్తి అన దీన్ని దాటుకొని వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ లక్ష్మీదేవి ఉంది, ద గాడెస్ ఆఫ్ ట్రెజరీ, ద గాడెస్ ఆఫ్ వెల్త్ తల్లి. అలా మమ్మల్ని కూడా కనికరించి ఒక బిందెడు డబ్బుల్ని నా నెత్తి మీద పడేయాలి, నెత్తి మీద కాదు నా ముందు పడేయాలి స్వామి, నాకే కాదు అందరికీ అవసరమే. డోంట్ మిస్యూజ్ ద మనీ బ్రోస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో లక్ష్మీదేవి దాన్ని చూసిన ఇక్కడ మనకి బుద్ధుడు ఉన్నాడు, గౌతమ్ బుద్ధుడు. సేమ్ హైదరాబాద్ హుసేన్ సాగర్లో ఎలా అయితే ఉన్నాడో అదే, అదే హుసేన్ సాగర్లో చెయ్యి ఇట్టు ఉండదు కదా, లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా కిందికి ఉంటుంది అది కదా, నాకు తెలిసి సేమ్ ఇదే రిజెంబ్లెన్స్ ఉన్నట్టుంది. పక్కన కూడా హైదరాబాద్ డిస్ప్లే చేస్తా పిక్, సేమ్ ఉందో లేదో చూద్దాం. దాన్ని దాటుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మనకి వరాహీదేవి ఉంది, మామూలుగా వరాహస్వామిని చూస్తూ ఉంటారు కానీ ఇక్కడ వరాహీదేవి ఉంది. వరాహస్వామి అంటే మనందరికీ తెలిసిందే కదా, శ్రీనివాసుడు అంటే నరసింహస్వామి తన యొక్క నరసింహస్వామి అంట సారీ వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకోవడానికి అల్ల నివాసం ఉండడానికి వరాహస్వామితో స్థలాన్ని అప్పు తీసుకొని తిరుమల కొండ మీద ఉంటాడు. సో ఇక్కడ మనకి విరూపన్న కనిపిస్తాడు, విరూపన్న అంటే ఎవరో తెలుసు కదా, ద గ్రేట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టెంపుల్స్ ఇన్ ద వరల్డ్, లేపాక్షి టెంపుల్ని నిర్మించింది అని. అలాగే మీరు ఎవరన్నా లేపాక్షి వీడియోని చూడకపోయి ఉంటే నేను చాలా అద్భుతంగా వచ్చింది ఆ వీడియో, టోటల్ హిస్టరీని నేను నా ఛానల్లో పెట్టాను, తప్పక విజిట్ చేయండి, తప్పక చూడండి, లేపాక్షి టెంపుల్ని మిస్ కావద్దండి. వరల్డ్స్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ అది, ఆ టెంపుల్లో ఉన్న గొప్పతనాన్ని మీరు తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. నెక్స్ట్ విరూపన్నం చూసిన తర్వాత మనకి ఇక్కడ సంపద సూర్యుడు ఉన్నాడు, సూర్యభగవానుడే సంపదతో ఉన్నట్టున్నాడు. ఇదిగోండి దీన్ని చూసిన తర్వాత ఇక్కడ మనకి ధ్యానంలో ఉన్న బుద్ధుడు కనిపిస్తాడు. ఇదిగోండి మెడిటేషన్, బుద్ధుడు అంటేనే పీస్ అండ్ సైలెన్స్. నెక్స్ట్ బుద్ధుని చూసిన తర్వాత మనకి ఇక్కడ సింహిక నోటి నుంచి వచ్చు హనుమంతుడు అంట, ఈయన ఈమె నోటిలో నుంచి ఆంజనేయ స్వామి బయటకు వస్తున్నాడు, ఆమె టంగ్ని లాగేస్తున్నాడు సింహాంది. దీని హిస్టరీ నాకైతే అంత ఐడియా లేదు, ఎవరికన్నా ఉంటే కింద మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే నేను మా నాన్ననన్నా మా అమ్మనన్నా వెళ్ళి అడుగుతాను దీని యొక్క చరిత్ర, మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. దాన్ని చూసిన వెంటనే ఇక్కడ వ్యాయామములు చూడండి, మన వాళ్ళు ఇప్పట్లో పెద్ద జిమ్నాస్టిక్స్ యోగా అది అని, కానీ యోగా అనేది మన పూర్వీకులు కొన్ని వందల వేల సంవత్సరాల కిందే దాన్ని గుర్తించారు. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది, మన హెల్త్ బాగుంటుంది అనేది కొన్ని వేల సంవత్సరాల కిందే వాళ్ళు చెప్పబడ్డది. ఇప్పట్లో మరీ మోడర్న్ యోగా అది ఇదని మనం అందరూ ఫాలో అవుతున్నాము, ఇది కొన్ని వందల వేల సంవత్సరాల కింద నుంచే ఉంది. సో గాయస్ ఇక్కడితో మన యొక్క శిలా మండపం, ఇదేది ఉద్యానవనం మీద మధ్యలో మెసేజ్ వచ్చింది సారీ, రాతి శిల్పాల ఉద్యానవనం ఇక్కడితో పూర్తయింది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇఫ్ యూ గాయస్ లైక్ ది వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోద్దండి. ఇప్పటివరకు కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి మంచి కంటెంట్ రాబోతుంది. అలాగే మంచి కంటెంట్ కూడా మన ఛానల్లో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా ఏమన్నా డెవలప్ చేసుకోవాలనుకుంటే దాని దగ్గర అడ్వైజ్ ఇవ్వండి, ఎందుకంటే మీ యొక్క అడ్వైజెస్సే నన్ను ఇంప్రూవ్ చేస్తాయి, మీ యొక్క కామెంట్సే నన్ను పుష్ చేస్తూ ఉంటాయి ఇంకా మంచి కంటెంట్ చేయడానికి. సో కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్, జై హింద్.